నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవంటీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం ఇండుగపల్లి గ్రామంలో మందపాటి సుందరమ్మ పొలంలో అదే గ్రామానికి చెందిన అల్లు సూర్యనారాయణ దంపతులు ప్రకృతి వ్యవసాయం చేయడానికి ఎకరం పొలం కౌలుకు తీసుకుని 20 రకాల పంటలు వేయగా వరుస తుఫానుల కారణంగా వేసిన పంటలన్నీ భూమి చెమ్మగా ఉండడం వలన వడలిపోయాయి. ప్రకృతి వ్యవసాయం పట్ల అనుభవం ఆసక్తి ఉన్న ఈ దంపతులు పంట నష్టపరిహారం కొరకు సచివాలయ అధికారులకు పలుమార్లు తెలిపామని, బాగున్నప్పుడు చేసేటప్పుడు అధికారులు వచ్చి సందర్శించారని, కానీ ఇలాంటి పరిస్థితుల్లో మా పంట చేలోకి ఎవరూ రాలేదని, ప్రకృతి వ్యవసాయం పట్ల మక్కువ చూపాలంటే మాలాంటి వారిని ప్రోత్సహిస్తే మరింత మందికి చేయూతనిచ్చిన వారవుతారని, ఎకరా పొలంలో సుమారు సంవత్సరానికి 2-3 లక్షల ఆదాయం తీయవచ్చుననే ఆశతో ఈ వ్యవసాయంపై మక్కువ చూపామని, తీరా చూస్తే ఈ వరుస తుఫాను వల్ల మొత్తం పంటలన్నీ నీలమట్టమయ్యాయని, ఇకనైనా పంట పొలాన్ని సందర్శించి పరిహారం ఇప్పించవలసిందిగా అధికారులను కోరారు. ఇంకో బకెట్ పేడ పేడ అంత సొత్తు బకెట్ పేడ అయితే సొత్తువే కదంటాయి. మొత్తం మురుగుపై పోతనేస్తారు. ఎందుకంటే సరే కోతకు వచ్చింది సార్, కోతకు వచ్చేసరికి మొత్తం వర్షం వచ్చి దెబ్బ తినేసింది సార్. మొత్తం కొన్ని నేల పడేసేయండి, మొత్తం కాయలన్నీ కుళ్ళిపోతున్నాయి సార్. ఎవరన్నా కొంటారు అంటే అది పనిచేస్తారు. ఎందుకంటే లేత కాయలు సార్, మరి అగ్నికల్చర్ తరఫున కానీ మరి ఎవరన్నా సాయం చేస్తే గనక మేము ఈ సేకసాయం చేయగలుగుతాం సార్. మరి లేకపోతే మమ్మల్ని మేమేంత నష్టపోయామంటే ప్రజలు చేయాలంటే ఎవరు ఎదురు రారు కదా సార్. ప్రకృతి వ్యవసాయం అంటేనే, ఎందుకంటే ఒక పిండి కానీ ఒక రసాయనం కానీ ఏమి కొట్టం కదా సార్. ఓన్లీ ప్రకృతి వ్యవసాయం కషాయాల ద్వారాగా వాడింది ఈ వ్యవసాయం అంతా పెట్టాం సార్. ఎకరము కూడా మేము మిమ్మల్ని ఉద్దేశించుకుని ఎవరైనా చేస్తారా ఇక్కడ? ఇంకా లేదు సార్, చాలా మంది చేస్తున్నారు సార్, చేద్దాం అనుకున్నారు సార్. కానీ ఇదే స్టార్టింగ్ లోనే ఇలాగ అయిందంటే మరి ఎవరు వస్తారు సార్? ఎదరికి రారు కదా సార్. తెలిసిన వాళ్ళు దయించి మా వంక చూస్తే సార్, 10 మంది అయితే చేయించగలుగుతాం సార్ మేము. ఈ ప్రకృతి వ్యవసాయం అన్నది జబ్బులేను సార్, ఎందుకంటే రసాయనాలు వాడి ఇవన్నీ వాడి దెబ్బలు నీరసాలు జబ్బులు వచ్చే కంటే ఈ ప్రకృతి వ్యవసాయం అంటే చాలా ఆరోగ్యంగా మంచిది సార్. ప్రతి దానికి కూడాను చాలా మంచిది సార్. ఎప్పుడు కూడాను ఒక నీరసం ఉండదండి. చక్కగా పిండి పిండి గట్ట లేకుండా కషాయాలతో కొట్టి ఈ కషాయాలు తయారు చేసి కొట్టడం వల్లనే ఏ మనిషికి నీరసం ఉండదు సార్. ప్రకృతి వ్యవసాయం అంటే చాలా ఆరోగ్యమైన పంట సార్. ఇది కూడాను ఎప్పుడు కూడా మేము చాలా రోజులుగా చేస్తున్నాం సార్. కానీ సంవత్సరం తీసుకున్నాం సార్, మేము తీసుకుంటే ఎలాగ అయిపోయింది సార్. అది సార్, మరి ఎవరన్నా సాయం చేస్తారని మరి కోరుకుంటున్నాం సార్. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ మన డిపార్ట్మెంట్ వారు కానీ ఎవరన్నా సాయం చేస్తే 10 మందికి ఆదర్శంగా చేయగలుగుతాం సార్. మేము వ్యవసాయం 10 మందికి చెప్పగలుగుతామండి.
చాలా మంది చెప్పామండి, కొంతకాలం చేశారండి చాలా మంది ఎంపీఎం ద్వారా ఈ ఫీల్డ్లోను. తర్వాత మళ్ళీ ఈ 4-5 సంవత్సరాలు బట్టి చేస్తున్నాము, కానీ ఈ సంవత్సరం బాగా దెబ్బతినేసింది సార్. మాది ప్రతిసారి వస్తారు సార్, సెకండ్కి వస్తారు, స్టేట్ నుంచి వస్తారు సార్. ప్రతిసారి కూడా సార్లు వచ్చి వ్యవసాయం చూసుకొని వ్యవసాయం ఎలా చేస్తున్నారని ఎప్పుడు కూడా ఫోటోలు వెళ్తాయండి. ఎప్పుడు సార్లు వచ్చి మమ్మల్ని కలుపుతుంటారండి, ఫోటోలు తీసుకొని వెళ్తుంటారు. ఎప్పుడు కూడా మేము ఫీల్డ్ చూపిస్తాం సార్, ఎప్పుడు కూడా ఈ ఒకసారి కాదు సార్. సీజన్ వచ్చింది సార్, మంచి సీజన్ వచ్చేసరికి ఇలాగైపోయింది సార్. మరి ఎవరన్నా సాయపడతారని చూస్తున్నాం సార్. మరి